తెలుగు ఇండస్ట్రీలో మహానటి సావిత్రి పేరును ఎలాగైతే గుర్తుంచుకుంటారో అలాగే ఈతరం ప్రేక్షకులు సౌందర్యను కూడా అలాగే స్మరించుకుంటారు. అందుకే ఈమెను అభినవ సావిత్రి అని కూడా అంటారు. చాలా విషయాల్లో సావిత్రికి సౌందర్యకి పోలికలున్నాయి. ఇద్దరు మహానటులే. ఇద్దరు చాలా చిన్న వయసులోనే ఈ లోకం నుంచి విడిపోయారు. ఇక ఈ తరం ప్రేక్షకులకి సావిత్రి అంటే ఎలా ఉంటుందో సినిమాలో మాత్రమే చూసాం, కానీ నటనా పరంగా చూసుకుంటే ఆ సావిత్రి అచ్చంగా ఇలా ఉంటుందేమో అనేంతగా సౌందర్య అందరినీ మాయ చేశారు. దురదృష్టవశాత్తు 31 ఏళ్లకే హెలికాప్టర్ ప్రమాదాల్లో కన్నుమూశారు. మరణించి 17 ఏళ్లు అవుతున్న ఇప్పటికీ ఈమెను మర్చిపోలేకపోతున్నారు ఫ్యాన్స్. చనిపోయే నాటికి సౌందర్య వయస్సు కేవలం 31 సంవత్సరాలు మాత్రమే. పైగా పెళ్లి 7 ఏళ్లు కూడా కాకముందే ఆమె మరణించడం నిజంగానే విషాదం నింపింది. 100కు పైగా సినిమాలు నటించిన సౌందర్యకు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో అభిమానులున్నారు. పేరుకి కన్నడ కస్తూరైన తెలుగులో ఎక్కువ సినిమాలు చేసింది. అప్పట్లో స్టార్ హీరోలకి సమానంగా పారితోషికం తీసుకునేది. కరీర్ చివర్లో కూడా సంచలన సినిమాలు చేసింది. మరి ఆమెకు కర్ణాటకలో చాలా సేవా కార్యక్రమాలు కూడా చేసేది. మెడికల్ కాలేజీతో పాటు స్కూల్ కూడా కట్టించి ఉచిత విద్యను అందించారు సౌందర్య. ఇప్పటికే ఆ స్కూల్కి సౌందర్య కుటుంబం ఆర్థిక సాయం చేస్తోంది. ఇక తన సోదరుడు అమర్నాథ్ సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందైతే ప్రమాదంలో సోదరుడు కూడా మరణించడంతో కుటుంబం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. ఇప్పటికీ సౌందర్య ఇంటి నుంచి ఆమె స్థాపించిన కొన్ని విద్యాలయాలకు నిధులు వెళ్తున్నాయి. ఇదిలా ఉంటే ఆమె ఆస్తుల గురించి, ఇళ్ల గురించి ఆమె ప్రాణ స్నేహితురాలు ఆమని ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. సౌందర్య చనిపోయిన విషయం తాను నమ్మలేకపోయానని, అయితే సౌందర్య మరణించిన కొన్నాళ్లకు బెంగళూరులోని ఆమె బంగ్లాకు వెళ్లినట్టు చెప్పింది ఆమని. సౌందర్య ఉన్నప్పుడే ఆ బంగ్లాను కొనింది. ఆమె బతుకున్నప్పుడు బంగ్లా ఎంతో కడకలరాడేది. మరి ఈరోజు సౌందర్య లేనప్పుడు వెళ్లాను, అక్కడ ఎవరూ లేరని చెప్పుకొచ్చింది ఆమని. చివరికి సౌందర్య తల్లి కూడా అక్కడ లేదని, అదొక బూత్ బంగ్లాలా మారిపోయిందని, అది చూస్తుంటే కన్నీళ్లు చేశాయంటూ చెప్పింది. ఏదైనా ఒకప్పటి లెజెండరీ హీరోయిన్ ఇప్పుడు ఆ వైభవంగా బ్రతికినటువంటి ఆ ఇంట్లో ఇప్పుడు కేవలం ఒక శూన్యంగా మారిపోయిందని తలుచుకుంటే కన్నీళ్ళు ఆగడం లేదంటూ చెప్పింది ఆమని.